ఉగ్గానికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం చూద్దామండి. ఇవి బొరుగులండి. ఇదిగో ఈ గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు తీసుకున్నాను. ఇలా బొరుగులు ముట్టలు వేసేయాలి. ఒక 5 మినిట్స్ నానబెట్టాలి. ఇదిగోండి ఇలా అయిపోయాయి కదా. ఇప్పుడు పిండేసి అంతటినీ ఇలా తీసేసుకుందాం. ఇగోండి ఇలా తీసి పెట్టుకున్నాం కదా. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1/4 టీ స్పూన్ వేసుకోవాలండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ 1 ఉల్లిపాయ తరిగాను. అల్లం, పచ్చిమిర్చి, ఇది రాయలసీమ స్పెషల్ అండి, ఉగ్గాని అంటారు. ఇంకొక పేరు కూడా ఉందిలేండి, పొరుగుల ఉప్మా అని కూడా అంటారు. ట్రై చేయండి. సన్నగా తరిగిన టమోటో, వన్ మినిట్ మూత పెడదామండి. కొంచెం మగ్గుతుంది. మూత తీద్దాం. కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు అండి, రుచికి సరిపడా సాల్ట్. సాల్ట్ ఎప్పుడైనా తక్కువ వేసుకోవాలి. తక్కువ వేసుకోండి. పెట్టుకొని పిండి పెట్టాను కదా, ఈ బొరుగులు తీసుకొచ్చి వేసేసేయాలి. చాలా సింపుల్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది.
మినిట్ మూత పెడదాం మూత తీద్దాం ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకుందాం మీకు ఇష్టం ఉంటే చల్లుకోవచ్చు లేకపోతే లేదండి నేనైతే వేస్తున్నా ఉగ్గాని స్టైల్లో తినుండరు కదా ఈ స్టైల్లో చేసుకోండి రాయలసీమలో అయితే ఇలానే చేస్తారు మార్నింగ్ టిఫిన్గా తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు ట్రై చేయండి ఈ వంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే తొందరగా అయిపోతుంది 5 మినిట్స్లలో అయిపోతుంది 5 ఆర్ 10 మినిట్స్లలో ఖచ్చితంగా తొందరగా అయిపోతుంది అందుకనేసి దీన్ని తొందరగా చేసుకొని తినేసేయచ్చు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా చాలా ఇష్టపడతారు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ టిక్ చేయండి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ